వెల్కమ్ టు ఎడ్యుకేర్ ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ సెమిస్టర్ థర్డ్కి సంబంధించి ఎస్సీసీ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం ఇది ఎస్సీసీ పేపర్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి ఉంటుంది రూరల్ డెవలప్మెంట్ గురించి ఇది కామన్ పేపర్ అందరికీ కూడా థర్డ్ సెమిస్టర్లో అందరికీ కూడా కామన్ పేపర్గా ఉంటుంది దీన్ని మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఉంటాయి ఓకే ఇందులో సెక్షన్ వన్ సెక్షన్ టూ అండ్ రెండు కూడా వస్తాయి ఏబి సెక్షన్స్ అని ఏ సెక్షన్లో ఫస్ట్ సెక్షన్లో అయితే మీకు షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు బి సెక్షన్లో మీకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇస్తారనమాట ఓకే అది ఇక ఎన్ని క్వశ్చన్స్ ఏంటనేది ఇది ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ అయ్యచ్చు తక్కువ అయ్యు ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి తెలియదు కదా కాబట్టి ప్యాటర్న్ అయితే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ గ్రామీణ అభివృద్ధి గురించి రాయమని చెప్పేసి ఇందులో అడగడం జరుగుతుంది జనరల్గా ఇందులో ఈ పేపర్లో ఎటువంటి స్కిల్స్ టెస్ట్ చేస్తారంటే ఇది కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కిందకే వస్తుంది ఇక్కడ ఇది మొత్తం కూడా ఎవరైతే థర్డ్ సెమ్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా కామన్ పేపర్ ఏ గ్రూప్ అయినా సరే బిఎస్సి కానీ బీకామ్ కానీ ఎవరైనా సరే అందరికీ కామన్ గా ఉంటుంది ఓకేనా ఇందులో మీకు బాగా అడగ అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి గురించే ఉంటుంది క్వశ్చన్స్ అన్ని కూడా ఏ విధంగా గ్రామాన్ని గ్రామాన్ని అభివృద్ధి పరచాలి ఎటువంటి వనరులు అక్కడ ఉంటాయి ఎటువంటి జీవన విధానం ఉంటుంది అయితే రైతులు ఏ విధంగా ఉంటారు వాళ్ళు ఎటువంటి పంటలు పండిస్తారు ఎటువంటి లాభదాయకమైనటువంటి పంటల్ని వాళ్ళు పండిస్తారు ఇలాంటి విషయాలే ఉంటాయి అంతా కూడా మొత్తానికి గ్రామీణం అంటేనే మీ మైండ్ సెట్లో ఒక పిక్చర్ అనేది రావాలి ఈ ఎగ్జామ్కి రాసేటప్పుడు ఎందుకంటే మీకు జస్ట్ ఇలా ఈ పిక్చర్ చూసినా కూడా అక్కడ దాన్ని వర్ణిస్తూ రాస్తే కూడా అది ఆన్సర్ అయిపోతుంది ఓకేనా మీరు దీని గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మళ్ళీ మెటీరియల్ కోసం అలా గ్యాదర్ చేసుకోవడం అది ఇది అంతా ఏమి లేదు జస్ట్ ఈ వీడియో కంప్లీట్గా వినండి వింటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ ఐడియాతోనే దీన్ని కంప్లీట్గా రాసేయండి ఓకేనా జనరల్ గ్రామీణ ప్రాంతం అంటే అక్కడ ప్రజలేంటి వ్యవసాయమే వాళ్ళ జీవనాధారమే ఉంటుంది కదా సో ఆ వ్యవసాయం జీవనాధారం చేసుకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు వాళ్ళ మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏంటంటే వ్యవసాయమే ఓకేనా ఇక వాళ్ళు ఎటువంటివి వసతులు ఉంటాయి వాళ్ళ రోడ్డు రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి వ్యాపారం ఇంకా మిగతా వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయి అవి ఇక్కడ చూస్తాం అయితే ఇక్కడ వ్యాపారం అని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పరపతి సౌకర్యం కల్పించడానికి పరపతి సంస్థలు ఏ విధంగా వాళ్ళను హెల్ప్ చేస్తాయి అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూడాలి ఓకేనా ఓకేనా అది ఇంకా వాళ్ళ వృత్తుల గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం ఓకే ఇక్కడ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్ క్వశ్చన్స్ తీసుకున్నా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని వినండి సో ఇంకా ఇదే కాదు ఇంకా దీనికంటే ఎక్కువ కూడా రావచ్చు కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించి అక్కడ రాయాల్సి ఉంటుంది ఆన్సర్ ఓకేనా ఎస్ ఫస్ట్ క్వశ్చన్ గ్రామీణ అభివృద్ధి అనగానేమి గ్రామీణాభివృద్ధి లక్ష్యాలు పేర్కొనండి మహాత్మా గాంధీ ప్రకారం వాస్తవిక అభివృద్ధి అనగా పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాదు అధిక జనాభా ఆధారపడినటువంటి గ్రామాలు అభివృద్ధి చెందడం ఆయన ఉద్దేశంలో ఇంకా మనం నార్మల్గా చెప్పుకోవాలంటే గ్రామీణ అభివృద్ధి అనగా గ్రామీణ ప్రాంతాలను నివసిస్తున్నటువంటి జనాభా జీవన పరిస్థితులు మెరుగుపరచడంగా నిర్వచించవచ్చు ఓకేనా ఇది డెఫినేషన్ మాత్రం మీరు తప్పకుండా రాయాలి ఓకేనా ఇది తర్వాత ఇంకా ఏంటంటే ఇక్కడ అభివృద్ధి లక్ష్యాల గురించి అడిగారు అభివృద్ధి లక్ష్యాలు ఏముంటాయంటే గ్రామీణ అభివృద్ధి ప్రధాన లక్ష్యం ఏంటి గ్రామీణ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగానే ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో లభించేటువంటి సహజ వనరుల మానవ వనరుల ఉపయోగించుకొని గ్రామీణ జనాభా అభివృద్ధి జీవన పరిస్థితులను మెరుగుపరచుకోవడమే ఇక్కడ అభివృద్ధి లక్ష్యం ఆ ఆ గ్రామంలో ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఆ గ్రామస్తులు అభివృద్ధి చెందాలి వాటి యొక్క లక్ష్యం అదే ఉంటుంది ఫస్ట్ ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తిని పెంచుతూ పేదరికాన్ని తగ్గించడం ఎస్ అంటే అక్కడ ఈ గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి హామీ పథకాలు పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళలో పేదరికాన్ని తగ్గించుతూ ఉండాలి ఎందుకంటే ఎందుకు ఉపాధికి పేదరికానికి ఇక్కడ తేడా పెట్ట లింక్ పెట్టారు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో అప్పుడు చేతికి డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చాయంటే వాళ్ళు సరైన తిండి తింటారు సరైన వసతులు వాళ్ళు సమకూర్చుకుంటారు కాబట్టి పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళిక అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడం సమాజంలో ఆ అసమానతలు ఉన్నటువంటి అవకాశాలు తీసివేసి అందరికీ కూడా సమాన న్యాయం అందించడం కోసం గ్రామీణ కుటీర పరిశ్రమలు చేతి వృత్తులు కూడా అభివృద్ధి పరచాలి ఎస్ ఎందుకంటే చేతి వృత్తులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎనభై శాతం మంది చేతి వృత్తుల పైన ఆధారపడి ఉంటారు అన్నీ కూడా వాళ్ళు అడవి నుంచి తెచ్చుకున్నటువంటి వాటినే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి స్కిల్స్ ద్వారా వాటిని ఏదో ఒక కొత్త రూపంలోకి తెచ్చి పట్టణానికి తీసుకెళ్ళి వాటిని అమ్ముకొని వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళ జీవనం గడుస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కుటీర పరిశ్రమ అంటే ఇళ్లలో ఉండి చేసి ఉత్పత్తి చేయడం అనమాట ఇప్పుడు అగరవత్తులు కావచ్చు క్యాండిల్స్ కావచ్చు ఇంకా మిగతా వస్తువులు ఏవైనా చిన్న చిన్నవి ఉండొచ్చు ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలకి ఎందుకు వస్తాయి పాపడా తయారు చేయడం ఓకేనా ఇంకా డెకరేటివ్కి సంబంధించినటువంటి తయారు చేయడం ఇప్పుడు ప్లేట్స్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్లాస్టిక్ ప్లేట్స్ ఉన్నాయి పేపర్ ప్లేట్స్ ఉన్నాయి గ్లాసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమల కిందికి వస్తాయి ఇంకా చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలాంటివి కూడా డెవలప్ చేసి వాళ్ళకి పరపతి సౌకర్యం కల్పిస్తూ వాళ్ళని అభివృద్ధి పరచాలి ఆ తర్వాత గ్రామాల్లో సాంఘిక ఆర్థిక మౌలిక సదుపాయాలు అయినటువంటి విద్య వైద్యం ఆరోగ్యం రవాణా పరిస్థితుల పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఇవన్నీ కూడా అంటే ఆ గ్రామంలో ఎందుకు అభివృద్ధి యొక్క లక్ష్యం ఏంటంటే అక్కడ వాళ్ళకు విద్యను అందించాలి ఇంకొక లక్ష్యం ఏంటంటే వైద్యం అందించాలి ఇంకొక లక్ష్యం ఆరోగ్యం ఆ తర్వాత రవాణా సౌకర్యాలు కూడా కల్పించాలి ఎందుకంటే ఇప్పటికీ ఉన్నటువంటి చాలా విలేజెస్లో మన భారతదేశంలో చాలా విలేజెస్కి వైద్యం ఆరోగ్యం తర్వాత రవాణా పరిస్థితులు చాలా వరకు లేవు కొన్నింటికి ఉన్న వాటికి ఉన్నాయి లేని వాటికి అస్సలు లేవు సో అలాంటి వాటికి అలాంటి గ్రామాలకు ఇంకా వసతి కల్పించేటువంటి అవసరం ఉంది ఓకే కాబట్టి వాటిలో ఇవి కల్పిస్తే వాటి అభివృద్ధి అనేటువంటిది ముందుకు సాగుతుంది నెక్స్ట్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి ప్రాముఖ్యతను వివరించండి ఓకే భారతదేశంలో గ్రామీణ ప్రజల జీవన నాణ్యత పెంపొందించుటకు ప్రధాన లక్ష్యం ఉంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వము చేసినటువంటి ఏ పథకమైనా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అది అభివృద్ధి చేకూర్చాలి ప్రజ ప్రయోజనం చేకూర్చాలి అనేటువంటి లక్ష్యంతోనే ఇది చేస్తుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి చదువు ఉండదు ఇంకోటి వాళ్ళకు ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే కూడా వాళ్ళకు సమాచారం తొందరగా అందుబాటులో ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకు మనము మనకు తెలిసినటువంటి సమాచారాన్ని ఇచ్చి వాళ్ళకు ప్రయోజకులను చేయాలి గ్రామీణ అభివృద్ధి ప్రాముఖ్యత దేశంలో నేటికి ప్రధాన లక్ష్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా జనాభాలో మూడవంతు గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తున్నారు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వీళ్లకు కూడా మనం ఎన్నో అవకాశాలు కల్పించాలి అప్పుడే వాళ్ళ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది జాతీయ ఆదాయంలో అత్యధిక భాగం వ్యవసాయం నుంచి దాని అనుబంధ వృత్తుల ధర లభిస్తుంది నేటికి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు డెబ్బై శాతం జనాభా వ్యవసాయం పైనే ఆధారపడి ఉంది ఎందుకు చూడండి డెబ్బై శాతం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడాలంటే మిగిలిన ముప్పై శాతం మంది వేరు వేరు వృత్తుల్లో ఉన్నారు అంటే మెజారిటీ సంఖ్యలో ఎక్కువగా రైతులు భూమిపైనే ఆధారపడి ఉన్నారు కాబట్టి అట్లాంటి ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారో వాళ్ళ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ అభివృద్ధిని మనం కోరుకుంటే దేశ అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది గ్రామీణ ప్రజలు కొనుగోలు శక్తి పెంచగలిగితే పారిశ్రామికవేత్తల డిమాండ్ కూడా పెరుగుతుంది ఇది ఎలా నిజమవుతుంది అంటే ఫస్ట్ ముందుగా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించడం వల్ల వాళ్ళ చేతిలో మనము డబ్బు ఉన్నట్లు చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ చేతికి ఆదాయం వస్తుందో ఆదాయం వచ్చిన వాటితో వాళ్ళకి ఏ అవసర ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీసుకోవడానికి వాళ్ళు దాన్ని ఉపయోగిస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ద్రవ్యం యొక్క చలామణి జరుగుతూ ఉంటుంది అది సర్కులేషన్ కంటిన్యూ అవుతుంది ఎక్కడ డ్యామేజ్ లీకేజ్ కాకుండా కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క ఉపా కొనుగోలు శక్తి పెంచడం వల్ల మనం పారిశ్రమలను అభివృద్ధి పరచవచ్చు దాని నడిపేటువంటి వ్యక్తులకు కూడా డిమాండ్ పెంచవచ్చు పట్టణ ధనికుల మరియు గ్రామీణ పేదల మధ్య అంతరాయం రాజకీయ అనిశ్చితికి దారితీస్తుంది ఇక్కడ అభివృద్ధి అంటే ్రామీణం అండ్ గ్రామీణంతో పాటు పట్టణ ఉన్నటువంటి ప్రజలకు కూడా వీళ్ళిద్దరికీ ఈక్వల్గా డెవలప్మెంట్ జరగాలి అంటే ధనికులతో పాటు మిగతా వారు కూడా గ్రామీణ పేదలకు కూడా ఉండాలి ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతంలో పేదరికం ఉందో పట్టణంలో ధనికరికం ఉందో అప్పుడు ఏమవుతుందంటే రాజకీయంలో వాళ్ళిద్దరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉండవు ఎప్పుడైతే సమానమైనటువంటి అవకాశాలు ఉండవో ప్రజాస్వామ్యం లక్ష్యం ఏదైతే ఉందో అది ఇక్కడ నెరవేరదు కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళను అభివృద్ధి పరచాలి అప్పుడే దానితో పాటు వాళ్ళు కూడా రాజకీయ రంగంలో సమానంగా పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించాలి అది కూడా గ్రామీణ అభివృద్ధి కిందికే వస్తుంది ఓకే ఇక్కడ చూడండి ఉపాధి అవకాశాలు మనం కల్పించినట్లయితే అప్పుడే ఇది సాధ్యమవుతుంది తర్వాత గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాలు రాయండి ఓకే ఇక్కడ జన సాంద్రత ఫస్ట్ ముఖ్య లక్షణం ఏంటంటే జన సాంద్రత గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా మనకు జనసాంద్రత కనిపించదు చాలా తక్కువగా జన సాంద్రత ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువగా ఉన్నటువంటి ఆ జనానికి కూడా సరైన వసతులు మనకు కల్పించినట్లయితే అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భూమికను వీళ్ళు పోషిస్తారు అలాగే వ్యవసాయ ప్రాధాన్యం ఈ ప్రాంతం యొక్క ఈ గ్రామీణ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇంకొకటి వ్యవసాయం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు కాబట్టి అదే వాళ్ళ జీవనాధారం కూడా ఓకే మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇలా ఈ పాయింట్స్ అన్నింటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తూ వెళ్ళండి చాలు ఓకే గ్రామీణ ప్రకృతి దగ్గర అనుబంధం ఉండటం గ్రామీణులకు ప్రకృతి ఎందుకంటే వీళ్ళు ప్రకృతిలోనే నివసిస్తూ ఉంటారు ఇక్కడ కాంక్రీట్ జంగిల్ అనేటువంటిది ఏది ఉండదు అంత ప్రకృతి పరంగానే ఉంటుంది ఇంకోటి వీళ్ళు వైద్యం కూడా అక్కడ దొరికేటువంటి వనమూలికలతోనే వీళ్ళు వైద్యం చేయించుకుంటారు వీళ్ళకి ఇంగ్లీష్ వైద్యం అనేటువంటిది ఇంకా ఇప్పటికీ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఇంకా ఇంగ్లీష్ ట్రీట్మెంట్ వీళ్ళకి దొరకట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి మెడిసిన్ే ఉపయోగిస్తూ వాళ్ళకు వచ్చేటువంటి రోగాలను వాళ్ళు న్యాయం చేసుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఇదే సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి చికిత్స కానీ మనకు స్పీడ్గా ట్రీట్మెంట్ జరగాలి స్పీడ్గా రికవరీ కావాలి అని చెప్పేసి మనకు ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ అటువంటిది అందుబాటులోకి వస్తుంది ఇంకోటి గ్రామీణ జనాభా లక్షణాలు గ్రామీణ జనాభా లక్షణాల గురించి కూడా రాయాలి ఇక్కడ లక్షణాలు అంటే ఎలా ఉంటారు ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా లక్షణాలు ఏంటంటే వాళ్ళు కొండ ప్రాంతం కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి లక్షణం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు లక్షణం అంటే వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క తిండి ఓకే వాళ్ళ వివాహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ ప్రకృతిని ఏ విధంగా పూజిస్తారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు ఉంటాయో అలాగే గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వారికి కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి అది కూడా మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క సాంప్రదాయాలు వారి యొక్క కట్టుబాట్లు వేరు ఉంటాయి కొండ ప్రాంతంలో నివసించేటువంటి గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కూడా వారికి సంబంధించి కొంత వ్యతిరేక కొంత వేరే రకమైనటువంటి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి సామాజిక విభజన గ్రామీణ ప్రాంతంలో సామాజికంగా కొంత విభజన ఉంటుంది కొంత కొన్ని సెక్షన్స్ పీపుల్ని ఏంటంటే వాళ్ళను దూరంగా పెట్టడం అంటారని తనాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేయడం సో ఇలాంటివి ఉంటాయి ఉంటాయన్నమాట అంటే ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఎక్కువ తరగతి తక్కువ తరగతి అని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఇట్లా వాళ్ళు విభజన చేస్తూ ఉంటారు ఇలాంటి విభజన కూడా దేశ ఐక్యతకు మ మంచిది కాదు కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి వైర్యం ఏదైతే ఉందో భేదం ఉందో వాటిని కనుమరుగు చేసే విధంగా ప్రభుత్వ పథకాలు ఉండాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది గ్రామాల్లో కుటుంబాలు వారి అవసరాలు సంతృప్తి పరచడం గ్రామీణ ప్రాంతాల్లో నియసించేటువంటి ప్రజల్లో గమనశీలత తక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ వారు ఎక్కువగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఊర్లోనే పని చేసుకుని బతుకుదామని చెప్పేసి అనుకుంటారు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి బతకడానికి ఇష్టపడరు ఓకే ఎందుకంటే ఆ ప్రాంతంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఆ విధంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా కొన్ని గ్రామాల్లో ఎక్కువగా వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడ కనీస అవసరాలు కూడా తీరలేనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ గ్రా గ్రామంలో అలాంటప్పుడు వాళ్ళు ఆ గ్రామం వదిలి వేరే ఎక్కడైతే పట్టణంలో ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు బతకడం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి అదే గ్రామానికి వచ్చి ఉండటం జరుగుతూ ఉంది సామాజిక ఐక్యత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గ్రామీణ ప్రాంతం యొక్క మరొక ముఖ్య లక్షణం ఏంటంటే సామాజికంగా ఐక్యంగా ఉంటారు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మనం ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలనే చూస్తాం ఓకే ఇది కూడా ఒక లక్షణం ఓకే ఇది లక్షణాల గురించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత దేశ గ్రామీణ అభివృద్ధిలో ఉన్న సవాళ్ళు సమస్యలు ఏమిటి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి విలేజెస్లో వాటి గురించి హైలైట్ చేస్తూ రాయాలి అలాగే ఇక్కడ కొన్నిసార్లు సలహాలు కూడా అడగవచ్చు మీరు మీరు ఏమనుకుంటున్నారో సలహా ఇవ్వండి మీ సలహాలు రాయండి అని చెప్పేసి కూడా అనవచ్చు సో అక్కడ ఇక్కడ నేను చెప్పినటువంటి వాటినే కాదు మిగతా మీకు మీరు అక్కడక్కడ మీరు ఎక్కువగా గ్రామీణ ప్రాంతం వాళ్ళే కాబట్టి మీకు ఎక్కడైనా సమస్యలు అనిపిస్తే ఆ సమస్యలు కూడా ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా ఏంటంటే పేదరికం గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా పేదరిక పేద పేదరికంలోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయానికి చాలా తేడా ఉంటుంది ఇంకొకటి వాళ్ళ అవసరాలకు కూడా ఒక రోజు పని చేస్తే వాళ్ళకు మూడు వందల రూపాయలు వస్తే ఆ మూడు వందల రూపాయలతో వాళ్ళ ఇంట్లో నాలుగు ఐదు మంది ఉంటారు వాళ్ళని పోషించడం చాలా కష్టం అవుతుంది ఇంకొకటి ఎందుకు పేదరికంలో ఉంటారంటే ఒకే వ్యక్తి సంపాదిస్తూ ఉంటాడు నలుగురు కూర్చొని తింటూ ఉంటారు వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు దీనివల్ల వాళ్ళు ఎప్పుడు పని చేసినా ఆ రోజుకి ఆ రోజుకి అయిపోతుంది కానీ నాలుగు పైసలు వెనక వేసుకోవడానికి మాత్రం వాళ్ళకు అవకాశం ఉండదు కారణం అక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిరక్షరాస్యత కూడా ఇంకొకటి గ్రామీణ ప్రాంతంలో సరైనటువంటి విద్యా అవకాశాలు కల్పించలేకపోవడం వల్ల నిరక్షరాస్యత ఉంటుంది నిరక్షరాస్యత వల్ల వాళ్ళు ఏది కూడా అర్థం చేసుకోలేరు ఉన్నతంగా ఆలోచించలేరు నాణ్యతగా వాళ్ళు ఆలోచించలేరు అనమాట ఇది కూడా ఒక కారణం అల్ప భూకమతాలు అల్ప భూకమతాలు అంటే చిన్న చిన్న భూకమతాలు ఉండటం భూకమతాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక ల్యాండ్ బాడీ అనమాట అంటే ఒక ఎకరం పొలంలో ఎక్కువ ఎకరంలో ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి చిన్న ఒక గుంట రెండు గుంటలు మూడు గుంటలు ఉంటాయి కదా ఇలా అనమాట ఇప్పటికీ చూస్తే గ్రామీణ ప్రాంతంలో చాలామందికి రెండు గుంటలు సగం ఒక గుంట సగం మూడు గుంటలు ఇలా ఉంటాయి కదా అంటే చిన్న కమతాలు అనమాట ల్యాండ్ సైజ్ అనమాట వాళ్ళ ఫామ్ సైజు చిన్నగా ఉంటుంది చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది తక్కువగా ఉత్పాదకతని ఇస్తుంది ఎప్పుడైతే తక్కువ ఉత్పత్తిని ఇస్తుందో ఆ దానితో వాళ్ళ కుటుంబాన్ని పోషించలేరు ఇంకొకటి అక్కడ వచ్చినటువంటి ఉత్పాదకతో వాళ్ళు దాన్ని మార్కెట్లో అమ్మ అమ్మినా కూడా వాళ్ళకు రాదనమాట ఇంకోటి చిన్న భూకమతాలను వ్యవసాయం చేయడం వల్ల చాలా కష్టం అనమాట ఎందుకంటే ఎక్కువగా మెషినరీస్ దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయలేము కొత్త టెక్నిక్స్ యూస్ చేయలేము అసలు ఉన్నదే భూమి చిన్నది కాబట్టి సరైనటువంటి వాటర్ ఫెసిలిటీ కల్పించాలన్నా ఎంతో దూరం నుంచి కెనాల్ తీసుకురావాల్సి ఉంటుంది ఈ చిన్న భూకమతానికి కొద్ది అవుతుంది పోషకాహార లోపం కూడా ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో పిల్లలకి కూడా పిల్లలకి కావచ్చు పెద్దలకి కావచ్చు ఎస్పెషల్గా ఇక్కడ పిల్లలకి చూస్తే పోషకాహార లోపం చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నిరక్షరాశులు కాబట్టి పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలో వాళ్ళకి సరైన అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు సరిగా పోషించలేరు వాళ్ళు సాంకేతికతలో అజ్ఞానం ఉంటుంది వీళ్ళకు న్యూ టెక్నాలజీ గురించి తెలియదు వీళ్ళు వీటి గురించి ఎటువంటి పరిచయం ఉండదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అందరు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో మార్పు వచ్చింది కొంతవరకు అనారోగ్యం మూఢనమ్మకాలు ఇంకా చూస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం దోమలతో నిండి ఉండడం ఈగలతో నిండి ఉండడం ఇంకోటి వ్యాధుల గురించి వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తరచూ జబ్బు పడుతూ ఉంటారు కుల ప్రాతిపాదిక సమాజ సమాజ ఆచారం ఉంటుంది ఇక్కడ కులి కులం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత పోషిస్తూ ఉంటుంది ఎందుకంటే కులం వాళ్ళు ఇటు ఉండాలి కులం వాళ్ళు అటు ఉండాలి ఈ కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళతో కలవకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఈ విలేజెస్ లో ఉంటాయి ఇక రవాణా సౌకర్యం చూస్తే చాలా విలేజెస్కి కూడా రవాణా సౌకర్యం సరిగ్గా సరిగ్గా ఉండదు కాబట్టి ఇది కూడా ఒక సవాల్లే అనమాట ఎందుకంటే కొన్ని విలేజెస్ గ్రామీణ ప్రాంతం ఎలా ఉంటుందంటే కొండల్లో గుట్టల్లో తర్వాత చాలా సుదూర ప్రాంతాల్లో ఉంటాయి అడవిలో కాబట్టి అలాంటి వాటికి సరైనటువంటి రోడ్డు మార్గం లేకపోవడం వల్ల వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఇక్కడ సేవలు అందించడానికి కావాల్సినటువంటి స్టౌన్స్ చాలా దూరంలో ఉంటాయి కాబట్టి ఇటువంటి అవకాశాలు కూడా వాళ్ళకు కల్పించాలి ఇది కూడా ఒక సవాల్ లాంటిది కాబట్టి దీన్ని మెరుగుపరచాలి ఇక అసమానత్వం కూడా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ తక్కువ అనేటువంటిది చాలా చాలా ఉంటుంది సో ఇక్కడ ఇలాంటి విషయాలు ఉండడం వల్ల అంటే ఒక వ్యక్తి ఆ గ్రామానికి మొత్తం కలిపి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయనతో చాలా డబ్బు ఉంటుంది చాలా ఎకరాల పొలం ఉంటుంది మిగతా వాళ్ళంతా కూడా ఆయన చెప్పినట్టు వినాలి ఏ పంచాయతీ వచ్చినా ఆయన దగ్గరికి రావాలి ఇట్లాంటి అసమానత్వం ఉంటుంది ఓకేనా ఇంకా కుల ప్రాతిపదికన కొంతమంది వేరే వేరే కులాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్య కూడా సమానత్వం ఉండదు ఇంకా మన తరగతి ప్రకారంగా చూస్తే మధ్య తరగతి పై స్థాయి కింది స్థాయి ఈ విధంగా ఉంటారనమాట సో ఇది కూడా ఒకటి లక్ష్యం సవాలు ఇక ఇంకో క్వశ్చన్ ఏంటంటే గ్రామీణ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల గురించి రాయండి అని చెప్పేసి ఓకే నేను స్పీడ్గా చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలి సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం చేపట్టాలి సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమం రైతుల అభివృద్ధి ఏజెన్సీ ఏర్పాటు చేయడం రైతుల వ్యవసాయ అభివృద్ధి చేయడం ఎడారి ప్రాంతాల కరువు ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం ఇలాంటి చర్యల ద్వారా మనం ఈ ఆ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచవచ్చు తర్వాత భారత్లో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి తగు సూచనలు గురించి రాయండి ఓకే ఇక్కడ సూచనలు అడిగారు ఫస్ట్ నిరక్షరాశులు ఉన్నారు కదా వాళ్ళని అక్షరాస్యులుగా మార్చాలి పేదరిక నిర్మూలన చేయాలి అసమానతలు తగ్గించాలి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి సరైనటువంటి అవకాశాలు వాళ్ళకు కల్పించాలి శిక్షణ గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి వారికి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అలాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు కూడా రూపొందించాలి ఆ ప్రణాళికలో గ్రామస్తులందరినీ కూడా భాగస్వామిలు చేయాలి అప్పుడే ఈ గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుంది గ్రామీణ అభివృద్ధిలో నాబార్డ్ పాత్ర వివరించండి ఇక్కడ రాష్ట్ర సహకార బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇతర విద్యా సంస్థలకు పునర్విభజన సహాయాన్ని అందిస్తుంది ఇక్కడ పునర్విభజన కాదు ఇక్కడ పరపతి సహాయాన్ని అందిస్తుంది ఇక్కడ స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసుకోండి నాబార్డ్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బు సహాయం చేస్తుంది అంటే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది పరపతి సహాయం చేస్తూ ఉంటుంది దీనివల్ల రైతులకు ఏవైతే అవసరం వస్తుందో వాటికి డబ్బు సహాయం అందించడం వల్ల వాళ్ళు త్వరగా ఆ పని కంప్లీట్ చేస్తారు అలాగే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటారు తద్వారా వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు నిధులు అందించడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ నాబార్డ్ అనేటువంటి సంస్థ ఉంటుంది ఈ సంస్థ కంప్లీట్ గా వ్యవసాయం ఇక్కడ చూడండి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ ప్రాంతానికి అభివృద్ధి కావాల్సినటువంటి డబ్బు సహాయం ఎవరు చేస్తారంటే నాబార్డ్ చేస్తుంది నాబార్డ్ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన భారత్లో పరపతి సదుపాయం కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది అన్ని రకాల సంస్థలు దేశంలో అన్ని జిల్లాలకు చెందినటువంటి గ్రామీణ పరపతి ప్రణాళికలు రూపొందించడంలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుంది వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ బ్యాంకింగ్ పరిశోధన కార్యక్రమ కార్యకలాపాలను చేపట్టడంలో ఇది నాబార్డు ముందు ఉంటుంది నీటి పారుదల గ్రామీణ రోడ్ల బ్రిడ్జి నిర్మాణం వైద్యం ఆరోగ్యం సంరక్షణ గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలు అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన చేయడం దీని యొక్క బాధ్యత ఓకే ఇది నాబార్డు గురించి స్వయం సహాయక బృందాల గురించి రాయండి ఒకే ప్రాంతానికి చెందిన పది లేదా ఇరవై మంది ఒకే స్థాయి గల ఆర్థిక సామాజిక లక్ష్యాల సాధనకై ఏర్పడిన సమూహాన్ని మనం స్వయం సహాయక బృందం అంటారు ఇక్కడ గ్రూప్ సభ్యుల ఆర్థిక అభ్యున్నతి కొరకు ఏర్పడినదే ఈ బృందం ఇది భారతదేశ సురక్షిత సూక్ష్మ నమూనా అని చెప్పవచ్చు అలాగే సూచనలు ఇక్కడ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి దీన్ని ప్రారంభించారు మహిళలే వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు ప్రతి నెల కొంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేసుకుంటారు దానికి త ఎంత చేశారో అంత దానికి ఎంతో కొంత తో బ్యాంకు తరఫున నుంచి ప్రభుత్వము అక్కడ వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది అనమాట ఇంకోటి వాళ్ళు చేసుకున్న దాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు వాళ్ళు దాన్ని వేరే లోన్స్ కూడా ఇవ్వచ్చు దానిపైన ఇంట్రెస్ట్ కూడా తీసుకోవచ్చు వాళ్ళకు కూడా సహాయం కావాలంటే తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవచ్చు సూక్ష్మ పరపతి అనగానేమి పరపతిలో భాగంగా పేదలకు పొదుపు ఖాతాల్లో చిన్న మొత్తాల్లో పరపతి సౌకర్యాలు కల్పించడం వంటివి అందించడం కొరకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బంగ్లాదేశ్లో గ్రామీణ ప్రాంతంలో ఇట్లాంటి బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ సక్సెస్ఫుల్ అయిన తర్వాత భారతదేశంలో కూడా ఇలాంటి పరపతి సౌకర్యాలు కల్పించడం కోసం భారత ప్రభుత్వం సూక్ష్మ పరపతి అందించేటువంటి సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎవరైతే పేదవారు ఉన్నారో వారు ఎక్కువగా డబ్బు కావాలి అంటే ఏంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ధనికుల దగ్గర వడ్డీకి తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళు వడ్డీ కట్టలేక మొత్తం కట్టలేక ఉన్నటువంటి పొలాలు ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకు సూక్ష్మ పరపతి అందించడం కోసం భారత ప్రభుత్వం సూక్ష్మ పరపతి అందించేటువంటి సంస్థలు ఏర్పాటు చేసింది అలాగే వాటిని అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంక్లతో అనుసంధానం చేసింది ఓకేనా ఇది దేని గురించి ఆ తర్వాత అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమం గురించి రాయండి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేటువంటి వారు వ్యవసాయమే చేస్తారు కాబట్టి వ్యవసాయమే వారి జీవనాధారం కాబట్టి ఎప్పుడైతే వ్యవసాయంలో అధిక దిగుబడి వాళ్ళు సాధిస్తారో అప్పుడు వాళ్ళకు సరైనటువంటి ధర వస్తుంది ధర రావడం వల్ల వాళ్ళ చేతికి డబ్బు అందుతుంది దీని ద్వారా మరీ ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు ఖరీఫ్ కాలంలో అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమం ఆహార పదార్థాల దిగుమతి లక్ష్యంతో ప్రారంభించబడింది ఓకే ఇక్కడ ఎక్కువగా పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అక్కడ గ్రీన్ రివల్యూషన్ అంటే హరిత విప్లవం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో మన దేశంలో అప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా అవసరమైంది కాబట్టి ఇక్కడ అధిక దిగుబడి విత్తనాలకు మామూలు విత్తనాలకు తేడా ఏంటంటే ఒక మిరప మొక్క మామూలు మొక్క ముప్పై కాయలు దానికి కాసాయంటే అధిక దిగుబడినిచ్చేటువంటి ఇచ్చేటువంటి మొక్క ఏదైతే ఉందో అది ఒకే మొక్కకు వంద నుంచి నూట యాభై మిరపకాయలు తగు ఉంటాయన్నమాట సో అంతే అంటే ముప్పై ఇచ్చే చోట మనం వంద నూట యాభై ఇచ్చేటువంటి మొక్కను పెంచడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు ఇప్పుడు ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి విత్తనాలన్నీ కూడా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి విత్తనాలే ఓకే ఇది ఆ గ్రామీణ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి రూరల్ డెవలప్మెంట్ గురించి నాకు తెలిసి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను మీకు ఇది నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక సబ్స్క్రైబ్ అంటారా మీ ఇష్టం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో